గుంటూరు జిల్లా పెదనదిపాడు జడ్పీ స్కూల్లో వర్చువల్ తరగతి గది ద్వారా విద్యార్థుల స్థాయి, ఉపాధ్యాయుల నైపుణ్యం పరిశీలిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వర్చువల్ తరగతి గది ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. బోధనా సామర్థ్యం, ఉపాధ్యాయులకు శిక్షణకు ఈ వర్చువల్ తరగతి గది ఉపయోగపడుతుంది. చూసినట్లయితే మనకి ఏ తగ్గుతున్నారో మంది ప్రైవేట్ స్టూడెంట్స్. పెన్నెల్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ క్లాస్ రూమ్స్ 500,000తో ఈ ఒక యూనిట్ని ఏర్పాటు చేశారు. విద్యార్థుల యొక్క సాధన సర్వే జరిగింది. అది రాష్ట్రంలో ఎలా ఉన్నది, ఎంత పర్సంటేజ్ ఉంది, అంటే విద్యార్థులు సాధించిన నైపుణ్యాలు, ఏ నైపుణ్యము తక్కువగా ఉంది, ఏ నైపుణ్యం ఎక్కువగా ఉంది, తక్కువగా ఉన్న నైపుణ్యాల్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఏ చర్యలు చేపట్టాలి అనే దాని మీద ఈరోజు పాఠశాలలో మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకి వర్క్షాపు నిర్వహించబడుతుంది. దాని మీద ఫీడ్బ్యాక్ కూడా ప్రధాన ఉపాధ్యాయులు మరి ఆన్లైన్ ద్వారా మరి నమోదు చేయవలసిన అవసరత ఉన్నది. ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సర్వేని చేయటం వల్ల ఉపాధ్యాయుల్లో ఇంకా అలర్ట్నెస్ తీసుకొచ్చి విద్యని అభివృద్ధి చెందించడానికి రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు ఉన్నతంగా జరిపించడానికి ఈ కార్యక్రమం చాలా